హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఉమా న్యూస్. సో ఈరోజు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రధానంగా మనం చేవెళ్ళ పార్లమెంటుకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేవెళ్ళ పార్లమెంటుకి సంబంధించి ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది? గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నేత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నాడు. సో చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు చాలా వరకు ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువగానే చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో మరి చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ విధంగా మారబోతా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లు ఒక లెక్క అయితే, 16 ఒక లెక్క అయితే, ఒకటి సపరేట్గా మనకు కనిపిస్తూ ఉంది, అదే చేవెళ్ళ. చేవెళ్ళ పార్లమెంట్ అనేది ఒక క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో చేవెళ్ళ వైపే అందరి చూపు అన్నట్టుగా మరలుతుంది. రోజు రోజుకు చేవెళ్ళ పార్లమెంట్ వైపు కొంత కాంగ్రెస్ గ్రాఫ్ అయితే పెరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. సో ఒకసారి చేవెళ్ళకు సంబంధించి 2019 అండ్ దాంతోపాటుగా 2024కు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 24,43,112 మంది ఓటర్లు 2019 ఉంటే, ఆ పార్టీ ఏఏ పార్టీ 2019 పోటీ చేశాయి, ఇక దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి జి రంజిత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి అండ్ బీజేపీ నుంచి జనార్దన్ రెడ్డి, మొత్తానికి 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఓటింగ్ శాతాన్ని చూసుకున్నప్పటికీ ఓటింగ్లో ఉన్నటువంటి విజేత ఎవరు అనేది ఒకసారి డీటెయిల్గా చూస్తే, మొత్తం ఓటు ఏదైతే రంజిత్ రెడ్డికి పడ్డటువంటి ఓట్లు మనం చూసుకుంటే, బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 528,148 ఓట్లు అండ్ విజేతగా కూడా ఆయన నిలిచారు. అండ్ దాంతోపాటుగా ఓటింగ్ పర్సంటేజ్ని మనం చూసుకుంటే 40.62% ఓటింగ్ నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి 2019 పోటీ చేసిన నేపథ్యంలో ఆయనకు పడ్డటువంటి మొత్తం ఓట్లు 513,831, ఓటింగ్ శాతం 39.5% నిలిచింది. ఇక తర్వాత బీజేపీ పార్టీ నుంచి జనార్దన్ రెడ్డి బరిలో ఉండగా మొత్తం ఆయనకు పడినటువంటి ఓట్లు 2,19,169 పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక మొత్తం పోలింగ్ శాతాన్ని మనం చూసుకున్నట్లయితే 15.3% ఉంది. ఇక తర్వాత చేవెళ్ళకు సంబంధించి ఒకసారి ఏ అసెంబ్లీ సెగ్మెంట్ రాబోతా ఉన్నాయి, ఏ అసెంబ్లీ పరిధులు ఉన్నాయనేది ఒకసారి డీటెయిల్గా చూస్తే, ఇక చేవెళ్ళలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మొత్తం 2024కు సంబంధించినటువంటి ఓటర్ల జాబితాను ఒకసారి చూసుకుంటే, 29,38,327 మంది ఓటర్స్ ఉన్నారు. ఇక దీంట్లో వివరాల్లోకి వెళ్తే పురుషుల సంఖ్య కావచ్చు లేదా మహిళల సంఖ్య కావచ్చు, ఇతరులకు సంబంధించిన ఓట్లను కూడా చూసినట్లయితే, మొత్తం పురుష ఓట్లు 15,04,260 ఉండగా, ఇక మహిళా ఓటర్లకు సంబంధించి 14,33,830 ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇతరులకు సంబంధించి రాష్ట్రంలోనే అతిపెద్దగా ఉన్నటువంటి ఇతరుల ఓట్లు చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నాయి చెప్పుకోవాలి. దాదాపు 280 ఓట్లు ఇతరులకు సంబంధించి ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థి గెలవాలి అంటే ఖచ్చితంగా కూడా సెటర్లకు, ఏదైతే అక్కడ సెటిల్ అయినటువంటి సెటిలర్లకు సంబంధించిన ఓట్లోనే అభ్యర్థులకు సంబంధించినటువంటి గెలుపు ఓటములు అనేది ఇక్కడ క్రియాశీలక రాజకీయ మలుపులు తిరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ చేవెళ్ళ పార్లమెంట్లో దాదాపు సెటిలర్సే ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలను మనం చూసుకున్నట్లయితే, ఇక మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూర్, సో ఈ 7 నియోజకవర్గాలు మనకు కంప్లీట్గా కూడా మహేశ్వరంతో పాటుగా రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి అండ్ చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూర్ ఇవన్నీ కూడా చేవెళ్ళ పార్లమెంట్లో వస్తాయి. సో చేవెళ్ళ పార్లమెంట్ అనేది ఒక పెద్ద పార్లమెంట్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా రాష్ట్రంలో 2వ-3వ స్థానంలో ఉన్నటువంటి పార్లమెంట్గా కూడా మనం గుర్తించాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించి 2024కి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు, ఏ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు, ఆ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను ఒకసారి చూస్తే, అభ్యర్థుల జాబితాలో 2024కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాజాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఉన్నారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి కనిపిస్తూ ఉన్నారు. 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు బరిలో ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనం మాట్లాడుకుంటే, ఒక కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ అండ్ బీఆర్ఎస్, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి హోరాహోరు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాలు, వారికి సంబంధించినటువంటి ప్రచారాలు, ఆ ప్రచార జోరుకు సంబంధించి మనకు కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
హరీష్, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి మరి ముగ్గురు అభ్యర్థులకు సంబంధించిన ప్రచారాలు ఏ విధంగా సాగుతా ఉన్నాయి? మొన్నటి వరకు బీఆర్ఎస్ గూటిలో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. ఆ తర్వాత గతంలో టీడీపీలో ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరడం, ఆయన బీఆర్ఎస్ నుంచి ఒక ముదిరాజ్ బీసీ బిడ్డగా ప్రజల్లోకి రావడం, మరోవైపు బీజేపీ నుంచి క్రియాశీలకంగా ఉన్నటువంటి నేత కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా చేవెళ్ల పార్లమెంట్ లోనే ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఒక రసవత్తర రాజకీయం కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటించిన సంబంధించి ఏదైతే ప్రధాన పార్టీలైనా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సంబంధించి కూడా అభ్యర్థులు అనేది కూడా కొత్త అభ్యర్థులుగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ 2 సార్లు ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, గతంలో పనిచేసిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టికెట్ పొంది అక్కడ బరిలో నిలుపుతున్న నేపథ్యం ఉంది. అప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డికి సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నేపథ్యం ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళారు. బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఆయన టికెట్ దక్కించుకున్నారు. మరోవైపు అనూహ్యంగా బీజేపీకి సంబంధించి కూడా ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకి సంబంధించి కూడా అక్కడికి అతనికి టికెట్ కేటాయించింది. దాంట్లో భాగంగా కూడా ఆయన టీడీపీగా టీటీడీపీ ప్రెసిడెంట్గా పనిచేశారు. దాని తర్వాత పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన బీజేపీ చేరిన తర్వాత ఆయనకు టికెట్ దక్కిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ముగ్గురు పోటీ నేపథ్యం కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే చేవెళ్ల సెగ్మెంట్కు సంబంధించి కూడా అది జనరల్ కేటగిరీకి వస్తుంది. ఇక్కడ ఇద్దరు ఏదైతే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలుగా కొనసాగుతున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా బీసీ నేతను బరిలో దింపింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో సిట్టింగ్ ఎంపీగా పనిచేస్తున్న రంజిత్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఇప్పుడు ప్రధానంగా చేవెళ్ల సెగ్మెంట్కి సంబంధించి కూడా త్రిముఖ పోటీ ఏర్పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక హోరాహోరీగా ప్రచారాలకు సంబంధించి కూడా ఇక్కడ 3 పార్టీలు హోరాహోరీ ప్రచారాలు ఏదైతే ప్రచారాలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఆయన రంజిత్ రెడ్డి ఏదైతే పార్టీ బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబ పాలనకు సంబంధించి కూడా వాళ్ళ నిర్ణయాలన్నిటి కూడా కుటుంబమే తీసుకుంటుంది. పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించి కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా పార్టీని వీడుతున్నట్టుగా కూడా గతంలో చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రంజిత్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారో అక్కడ ఆయన అనుచరులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కనిపించింది. ఇక ప్రధానంగా రంజిత్ రెడ్డి సంబంధించి కూడా ఆయన గతంలో సిట్టింగ్ ఎంపీగా పనిచేశారు. పలు సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన అక్కడ సేవా కార్యక్రమాలు చేసిన నేపథ్యం కావచ్చు. ఆయన ఏదైతే ఇప్పుడు ప్రధానంగా అవే అస్త్రాలుగా మలుచుకొని కూడా ప్రచారం నిర్వహిస్తారు. గతంలో పనిచేసిన నేపథ్యం కావచ్చు, తన సేవా కార్యక్రమాల ద్వారా 24 గంటలు తన డోర్ను ఎప్పుడు తీసి ఉంటుంది. చేవెళ్ల ప్రజలకు సంబంధించి కూడా నేను అందుబాటులో ఉంటాను, వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేశాను. దాని అయితే చేవెళ్ల సెగ్మెంట్కు సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా పనిచేస్తూ వచ్చాను కాబట్టి అంతా కూడా ప్రజలంతా కూడా నా వైపే ఉన్నారని రంజిత్ చెప్తున్నా రంజిత్ రెడ్డి ప్రచారాలు కొనసాగిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇక బీజేపీకి సంబంధించి కూడా అక్కడ మోడీ చరిష్మాను తీసుకుంటున్న నేపథ్యం, అయోధ్య రామ మందిర్ని టార్గెట్ గా బీజేపీ ప్రచారాలు చేస్తుంది కాబట్టి అక్కడ సంబంధించి బీజేపీ చేవెళ్ల సెగ్మెంట్ కి సంబంధించి కూడా అక్కడ నెగ్గే ప్రయత్నం చేస్తుంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి కూడా అక్కడ బీసీ నినాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఇక్కడ 2 పార్టీలకు సంబంధించి కూడా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి టికెట్ కేటాయించారు కాబట్టి బీసీలకు బీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేస్తుందని కూడా బీసీ నేతకు టికెట్ కేటాయించామని కూడా బీసీ నినాదాన్ని తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. గతంలో 2 దఫాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అనుచరులంతా కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా చేవెళ్ల సెగ్మెంట్ కు సంబంధించి కూడా పోటీ ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీకి పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రచారాల కార్యక్రమాలు కావచ్చు, ఇప్పటికే చేవెళ్ల సెగ్మెంట్ పైన కూడా పిసిసి ముఖ్య నేతలు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ గా ఫోకస్ చేసిన నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు కార్నర్ మీటింగ్లకు సంబంధించి సీఎం ఇప్పటికే అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి తెలంగాణ జనజాతర సభలు నిర్వహిస్తున్నారు, మరోవైపు కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక అన్ని సెగ్మెంట్లు పోల్స్ చూస్తే చేవెళ్ల సెగ్మెంట్ కు సంబంధించి కూడా అత్యధికంగా కార్నర్ మీటింగ్లు కార్నర్
అందరు మీటింగ్ లో పాల్గొనడం, అక్కడ ప్రచారాలు చేసిన నేపథ్యం ఉంది. ఇక మళ్ళీ మరోసారి రేపు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా తెలంగాణకు రాబోతున్న నేపథ్యం ఉంది. ఇక చేవేల తాండూరుకు సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా తెలంగాణలో ఏదైతే చేవేల సెగ్మెంట్ కు సంబంధించి కూడా ఇక పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పుడు మెజార్టీకి సంబంధించిన ఓటర్లంతా తమ విప్పే ఉన్నారని రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఎందుకంటే ఆయన గతంలో పనిచేశారు, గత ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ పూర్తిగా క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మరలింది. ఇక తనతో పాటుగా పూర్తి స్థాయిలో అందరూ తన గెలుపుకు కృషి చేస్తున్నట్టుగా కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాలు కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ ప్రచారాలకు సంబంధించి కావచ్చు, చేవేల సెగ్మెంట్ కు సంబంధించి ఇప్పుడు ఏదైతే దాంట్లో 7 నియోజకవర్గాలకు సంబంధించి చేవేల సెగ్మెంట్ లోని దాంట్లో చేవేల పరిగి, వికారాబాద్, తాండూరు, మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి ఈ 7 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల గెలుచుకున్న నేపథ్యంలో దాంట్లో చేవేలకు సంబంధించి కాళ యాదయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. షేర్లింగం పెళ్లికి సంబంధించి కూడా అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఇక మహేశ్వరం సంబంధించి కూడా సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఇక రాజేంద్ర నగర్ సంబంధించి కూడా ప్రకాశ్ గౌడ్ వీళ్ళు 4 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ వాళ్ళు కొనసాగుతున్న నేపథ్యం. ఇక పరిగి సంబంధించి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అలాగే తాండూరు సంబంధించి కూడా మనోహర్ రెడ్డి ఇప్పుడు ఈ 3 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అక్కడ సీట్లకు సంబంధించి కూడా గెలుచుకుంది. కాబట్టి ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ 2 మెజార్టీకే పరిమితం అయింది. అక్కడ బీజేపీకి సంబంధించి కూడా 2nd మెజార్టీ కొనసాగించింది వచ్చింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు తరిగి పరిగి తాండూరుకు సంబంధించిన సెగ్మెంట్లలో ఒక బలమైన ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ కలిగి ఉన్నది. కాబట్టి ఆ ఓటు బ్యాంకు పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దాంతో భాగంగా ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏ విధంగా ఓటు బ్యాంకు రాబట్టాలి, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యల్పంగా అక్కడ ఓటు బ్యాంకు నమోదైందో దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. దాంట్లో భాగంగానే ఎన్నికలు జరిగాయి. రైట్, ఒక్కసారి మనం హరీష్ దగ్గరికి వెళ్దాం, చేవేళ్ళకి సంబంధించి మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ హరీష్, ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 ఓసీ నేతలు ఉన్నారు, 1 బీసీ నేత, అండ్ దాంతో పాటుగా చేవేళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ లో 4 స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకున్న, 3 స్థానాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో కొంత బీసీ నినాదంతో 1 బీసీ వ్యక్తికి పేదలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడికి టికెట్ ఇచ్చాము అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది, రైట్, బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఒకవైపు మనం చూస్తే బీజేపీ కూడా మనకు కనిపిస్తూ ఉంది, ఇటు బీజేపీ కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి. సో మీరు అన్నట్టుగా ఇంతకుముందు మా రామమందిర నిర్మాణం కావచ్చు, గతంలో 2 దఫాలుగా కూడా బీఆర్ఎస్కే పట్టం కట్టారు, జరిగినటువంటి అభివృద్ధి ఎంత అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకవైపు బీజేపీ చెప్తా ఉంది. మరోవైపు మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి రంజిత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం సాగిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కంటిన్యూ అవుతా ఉన్నారు, రైట్. అంతేకాకుండా మనం చూస్తే మొదటగా చేవేళ్ల నుంచే సీఎం, మాజీ సీఎం కేసీఆర్ సభ ఉండడం, ఆ తర్వాత వరుసగా కూడా కాంగ్రెస్ నేతల సభలు, అండ్ మొన్నటికి మొన్న మనం చూసుకుంటే మహేశ్వరంలోని తుక్కుగూడలో రాహుల్ గాంధీ 1 పెద్ద సభను కూడా నిర్వహించడం జరిగింది. ఆ సభ ద్వారా దేశ ప్రజలందరికీ కూడా 5 గ్యారెంటీలను అదే వేదికగా కూడా అందజేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క విషయాన్ని మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు చేవేళ్ల పార్లమెంట్ లో కనిపిస్తా ఉన్నాయి, రైట్. హరీష్, ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ కూడా మహేశ్వరంలో 1 పెద్ద సభ నిర్వహించింది గతంలో, తుక్కుగూడ వేదికగా కూడా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా 5 గ్యారెంటీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అనేక తుక్కుగూడ నుంచి చేసింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా మొదటగా 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ కూడా అదే తుక్కుగూడ సభ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. తుక్కుగూడ అనేటువంటి సెంటిమెంట్ తో కాంగ్రెస్ అధికారంలోకి అసెంబ్లీ వస్తే అదే సెంటిమెంట్ ని పార్లమెంట్ లో కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా మళ్ళీ మేము గెలుస్తామన్నటువంటి ధీమాను కూడా వ్యక్తం చేసింది. సో ఇప్పుడు బీసీ నినాదంతో బీఆర్ఎస్ పోతా ఉంది, హిందూ భావజాలతో బీజేపీ వెళ్తా ఉంటే తుక్కుగూడ వేదిక ద్వారా దేశ ప్రజలకు గ్యారంటీస్ అంటూ కూడా కాంగ్రెస్ వెళ్తా ఉంది. సో మరి హోరాహోరీ కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరికి ఎక్కువ స్కోప్ కనబడతా ఉంది, ఎవరికి ఎక్కువ లీడ్ కనబడతా ఉంది?
రైట్. ప్రధానంగా తుక్కుగూడకు సంబంధించి సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆ సెంటిమెంట్గా చెప్పొచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడి నుంచే ఆర్ గ్యారంటీలకు సంబంధించి అక్కడ విడుదల చేసిన నేపథ్యం కావచ్చు, గతంలో వైఎస్ఆర్ సంబంధించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో అప్పుడు కూడా తుక్కుగూడ వేదికగానే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. వైఎస్ఆర్ సంబంధించి కూడా పాదయాత్ర చేసిన నేపథ్యం కావచ్చు. మొన్న ఏదైతే ఏఐసీసీ తీసుకొచ్చిన జాతీయ మేనిఫెస్టో ఏదైతే ఉందో పంచనాయపత్ర దానికి సంబంధించి కూడా తుక్కుగూడ వేదికనే లాంచ్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఈ తుక్కుగూడ సెంటిమెంట్ అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కలిసి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సంబంధించి ఇక్కడ నుంచి ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంటేషన్ అయింది. ఆరు గ్యారంటీలో కూడా ప్రజల్లో చేరువైంది. దాంట్లోనే ప్రజలకు సంబంధించి కూడా రాష్ట్రంలో పార్టీని అధికారంలో మార్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అధికారం కేటాయించడం జరిగిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అదే సెంటిమెంట్తో మరోసారి వెళ్తుంది. మరోసారి పంచనాయపత్రతో 25 గ్యారంటీ హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాంట్లో స్పెషల్గా తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేక మేనిఫెస్టో ఇచ్చారు. తుక్కుగూడ మొత్తంగా చేవేల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఒక మూడు సెగ్మెంట్లు, ఒక తాండూరు, పరిగి, అలాగే వికారాబాద్, ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది. ఇక మిగతా ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆ సెగ్మెంట్ల పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగానే చేరికల అంశం కావచ్చు, గతంలో ఏదైతే తుక్కుగూడ వేదిక కూడా ఇచ్చిన హామీలు కావచ్చు, మొత్తంగా చేవేల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. అక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా అదే సభ వేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యం కనిపించింది. ఇక మొత్తంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఆరు గ్యారంటీల్లో దాంట్లో ఐదు గ్యారంటీలకు సంబంధించిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది. దాంట్లో ఇప్పటికే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, గృహజ్యోతిలో భాగంగా 200 ఉచిత విద్యుత్కు సంబంధించిన యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, ఇక మిగతా సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కావచ్చు, వీటన్నిటినీ ఇంప్లిమెంట్ చేసింది. గతంలో 100 రోజుల్లోనే దానికి సంబంధించిన రెండు గ్యారంటీల పైన సంతకం పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక పునర్విభజన చట్టంలోని హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామని ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రచారాలను చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్టుగా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్తో పాటుగా అన్ని వసతులతో కూడిన ఆసుపత్రులు కావచ్చు, ఇట్లాంటి హామీలు ఇచ్చింది కాబట్టి వాటి అన్నింటిని కూడా నెరవేరుస్తాం. గత బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి 10 ఏళ్లుగా అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఇక్కడ మంత్రులుగా పనిచేస్తున్న బీజేపీ నేతలు ఉన్నారు, వాళ్ళు ఒక హామీ నెరవేర్చలేక ఒక హామీని కూడా తెలంగాణకు సంబంధించి కూడా ఒక ప్రాజెక్టును తీసుకురాలేకపోయారు. ఇప్పుడు సంబంధించి ఏ విధంగా ప్రజలను నమ్మాలని మరోసారి మోసం చేసేందుకు వస్తుందని కూడా బీజేపీ గట్టిగా ప్రచారాలు చేస్తున్న నేపథ్యం అయితే, మరోవైపు బీజేపీ సంబంధించి కాసాని జ్ఞానేశ్వర ముదిరాజును బరిలో దింపింది కాబట్టి ఆయనకు సంబంధించిన గతంలో ఏదైతే టీడీపీగా పార్టీకి ప్రెసిడెంట్గా వ్యవహరించారు, ఆయనకు సంబంధించి గత ఏదైతే బీసీ నినాదాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. ఇప్పుడైతే ప్రజలకు సంబంధించి కూడా కొంతమేర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యం, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని ఏదైతే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్ని అవకతవకల పైన కూడా చార్జ్షీట్లు వేస్తుంది, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక వాటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో 2 సార్లు అధికారంలో ఉండి 9.5 ఏళ్లుగా పాలనలో తెలంగాణకు గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, అంతకుముందు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటిని కూడా బీజేపీ నెరవేర్చలేకపోయిందని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలతో కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన హామీలు అన్నింటిని కూడా నెరవేరుస్తుంది. ఇప్పుడు కూడా ఏదైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా నెరవేరుస్తామని కూడా మరోసారి నాయపత్రం పేరుతో గ్యారంటీ కార్డులను ఇంటింటికి చేరవేరుస్తున్నారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆ పార్టీ ఎప్పుడైతే రాష్ట్రంలో అధికారం కోల్పోయింది అప్పటి నుంచి కూడా సమీకరణ మారుతూ వస్తున్నాయి. ఇక పార్టీకి సంబంధించి కూడా కీలక నేతలంతా కూడా బీఫామ్లు ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడ పోటీ చేయమని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ప్రధానమైన పోటీ ఇప్పుడు కాంగ్రెస్ చేవేల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా ప్రధానమైన ఆ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మారే అవకాశం కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 3 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుంది కాబట్టి ఇక ప్రధానంగా ఆ సెగ్మెంట్ల పైన కూడా ప్రధానమైన ఫోకస్ చేశారు. ఇతర సంబంధించిన నేతలతో కూడా మంతనాలు జరిపారు. ఆ చేరికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చేరికలు జరిగిన నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా ఈ చేవేల పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి కూడా ఇక గెలుపు అవకాశాలు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వర్సెస్ గా మారే అవకాశం అయితే ఉంది ప్రణయ్.
ఎస్ హరీష్, ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ లో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి సభ కూడా చేవెళ్లలో ఉండబోతుంది అన్నటువంటి పాయింట్ మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో మరి రాహుల్ గాంధీ సభ చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో పెట్టిన తర్వాత మరింతగా ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా, రంజిత్ రెడ్డికి స్కోప్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే గత రెండు దఫాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ చేవెళ్లలో అధికారంలో ఉంది, ఈ నేపథ్యంలో జరిగినటువంటి అభివృద్ధి ఏం లేదు, అదే రంజిత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో జరిగినటువంటి అభివృద్ధి శూన్యం అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జనాలు ఆలోచిస్తా ఉన్నారు. మరి మళ్ళీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ నేపథ్యంలో చేవెళ్ల ప్రజలు రంజిత్ రెడ్డిని ఆశీర్వదించేటువంటి అవకాశాలు ఉన్నాయా? రాహుల్ గాంధీకి సంబంధించి కూడా ఆయన రేపు తెలంగాణకు రాబోతున్న నేపథ్యంలో ఎల్లుండికి సంబంధించి కూడా తాండూరులో మరోసారి జనజాత్ర సభను నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇదైతే రంజిత్ రెడ్డికి సంబంధించి కూడా గతంలో సిట్టింగ్ ఎంపీగా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీ, ఆయన పార్టీని వీడిన తర్వాత కూడా పలు వ్యాఖ్యలు కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తన ప్రజలకు సేవలు చేయలేకపోయాను, ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయాను, మరోసారి నాకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఖచ్చితంగా చేసి చూపిస్తానని కూడా ఆయన ఏదైతే రాజీనామా చేసిన తర్వాత ప్రధానమైన వ్యాఖ్యలు చేశారు. ఒక మరోవైపు బీజేపీకి సంబంధించి గతంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయి, దాంట్లో ఇక తెలంగాణకు సంబంధించి కావచ్చు తన పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించిన నిధుల విషయంలో కూడా అడగలేకపోయాను, ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ అదైతే బీజేపీకి సంబంధించి కూడా కలిసి పనిచేశాయి కాబట్టి దాంట్లో ఇప్పటి వరకు నేను ప్రశ్నించలేకపోయాను కూడా ప్రధానమైన వ్యాఖ్యలు చేశాడు. దాంట్లో భాగంగానే ఇప్పుడు నాకు ఇంకోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా తాను గతంలో ఇచ్చిన హామీలు కావచ్చు, తనను ఏదైతే గతంలో తాను చేయాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు వాటన్నిటిని కూడా నెరవేరుస్తాను, వాటన్నిటిని కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీస్తే ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక ప్రత్యేకంగా అధిష్టానానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా తెలంగాణ పైన ఫోకస్ చేసింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ అగ్రనేత పర్యటనలు కావచ్చు, ఇక పూర్తిగా తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేక మేనిఫెస్టో ఇచ్చింది కాబట్టి ఇక ఆచరణలో కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ గెలుపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే తన పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి కూడా సీఎం పెద్దపీట వేయబోతున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. మొన్న ప్రచారాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కార్నర్ మీటింగ్లో బహిరంగ సభలకు సంబంధించి కాదు చేవేళ్లకు సంబంధించి ఏదైతే మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా అక్కడ అభివృద్ధికి నోచుకోలేదు, దా అభివృద్ధికి సంబంధించి కూడా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తాం. ఇక దాంట్లో భాగంగానే మొదటి విడతగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు వీటన్నిటిని కూడా చేవేళ పార్లమెంట్కు తరలిస్తామని కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది కాబట్టి వీటన్నిటినీ ప్రజలకు వివరిస్తూ ప్రచారాలు చేస్తున్నారు. కార్ గ్యారంటీల సంబంధించి కూడా విశేషమైన ఆదరణ కొనసాగుతున్నది. ఇక్కడ ప్రజల్లో సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకతనే టార్గెట్గా చేసుకున్నారు, వాటిని ఫోకస్ చేసుకున్న నేపథ్యం కావచ్చు వాటన్నిటిని కూడా వివరిస్తూ మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే పూర్తిగా తెలంగాణకు సంబంధించి కూడా మరోసారి శూన్యం ఏదైతే గతంలో చెప్పిన హామీలు కావచ్చు ఇప్పుడు చెప్తున్న హామీలు కావచ్చు వీటన్నిటిని నెరవేర్చలేరని ప్రధానమైన ఆరోపణలు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేకతను ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఏదైతే హామీల వైఫల్యాలంటే వీటన్నిటిని కూడా పూర్తిగా వాళ్ళు ఆరోపిస్తూ కూడా ప్రచారాలు నిర్వహిస్తారు కాబట్టి ఇక రంజిత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన గతంలో సిట్టింగ్ ఎంపీగా పనిచేశారు, తనకు సంబంధించిన వైఫల్యాలు తనకు ఎదురైన సంబంధించిన సంఘటనలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తున్నారు, తనకు సేవ చేయలేకపోయారు, గతంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేశాయి కాబట్టి తను ప్రశ్నించలేకపోయాను, పార్టీలో కూడా అనుకూలత లేకపోయింది, పార్టీలకు సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి నేను పార్టీ మారాను, ఇప్పుడు ఖచ్చితంగా సేవ చేసుకుంటానని కూడా ఆయన ప్రచారాలు ముమ్మర చేసిన అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే మరోసారి రాహుల్ గాంధీ రాబోతున్నారు కాబట్టి ఈ పాజిటివిటీ అంతా కూడా అలా చేవేళ పార్లమెంట్ సెగ్మెంట్ పైన కూడా ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చేవేళ తుక్కుగూడ సభకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ సెంటిమెంట్గా కొనసాగుతున్నది, అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ సెగ్మెంట్ పైన కూడా ప్రత్యేకంగా మొదటిసారిగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రెండు సభలు అక్కడి నుంచే కూడా చేసిన నేపథ్యం వాటి సక్సెస్ అనేది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు మరోసారి అక్కడ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు, ఇక మరోసారి రాహుల్ గాంధీ రాబోతున్నారు కాబట్టి ఆ చేవేళ సెగ్మెంట్ అనేది కూడా అక్కడ పైలట్ ప్రాజెక్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక ప్రాజెక్టును పైలట్గా కూడా అక్కడ నిర్మించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరీష్. రైట్, మొత్తానికి చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించి సో మరొకసారి కూడా కాంగ్రెస్కే అవకాశం ఉంది అనేది తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు బీఆర్ఎస్ వైఫల్యాలు, 15 పాటు చేసినటువంటి ఏదైతే నిరంకుశ పాలన అనుకోవచ్చు, లేదంటే బీజేపీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు అన్నటువంటి వాదోపవాదాలు కావచ్చు,
రైట్, 15 సంవత్సరాల పాటు చేవేళ్ల ప్రజలు నన్ను ఆశీర్వదించారు, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానంటూ రంజిత్ రెడ్డి మాట్లాడడం. బట్ ఏదేమైనప్పటికీ మరి కంప్లీట్గా కూడా సెట్లర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది? ఖచ్చితంగా హరీష్ చెప్పినట్టుగా ఏదైతే చేవెళ్ల పార్లమెంటుకి సంబంధించి ఖచ్చితంగా గెలుపు ఉండబోతుందా ఏంటి అన్నటువంటి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొనేటువంటి అవకాశాలు చేవెళ్లలో కనిపిస్తూ ఉంది, ఎందుకంటే త్రిముఖ పోటీలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే కనిపిస్తూ ఉంది. సో ఇది కంప్లీట్గా చేవెళ్లకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్.